రాష్ట్ర గీతం జయ జయహే హే జూన్ రెండున జాతికి అంకితం రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రెండు వర్షన్లుగా రాష్ట్ర గీతం రెండున్నర నిమిషాలలో షార్ట్ వర్షన్ పదమూడున్నర నిమిషాల్లో ఫుల్ వర్షన్ అందే శ్రీ రాసిన దాంట్లో మార్పులు లేకుండా ఆమోదం రాష్ట్ర చిహ్నం కోసం ఐదు వందల నమూనాలు అందినాయి చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా ఫైనల్ కాలేదు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ట ఇన్వడించేలా కార్యాచరణ ఉన్నస్థాయి స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి వెళ్ళడి ఇక రెండున ఉదయం సాయంత్రం ఆవిర్భావ వేడుకలు పొద్దున పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరణ ప్రసంగించనున్న సోనియా సాయంత్రం ట్యాంక్ బండ్ పై సంబురాలు ఏడు వందల మందితో కళా రూపాల కార్నివాల్ ఐదు వేల మందితో ఫ్లాగ్వాక్ అంతసేపు రాష్ట్ర గీతం ఫుల్ వర్షన్ ప్లే చేస్తారట ఇక ఉన్న స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ దీపాదాస్ మున్షి మంత్రులు పొంగురెడ్డి వెంకటరెడ్డి ఉత్తమరెడ్డి ఫోటో అది వచ్చిందా ఎన్లం వచ్చిందా అచ్చా ఇదా ఇది ఇది ఎమ్లవాన్ కూర్ కానీ ఇక దీంట్లో ఇక రకరకాల సమస్యలు దీని రైట్ గా రైట్గా కు సీఎం ఆహ్వాన లేఖ ఆయుర్భావ వేడుకలకు రావాలని విజ్ఞప్తి ఫామ్ హౌస్కి వెళ్ళి లేక ఆహ్వాన పత్రిక ఇవ్వనున్న ప్రోటోకాల్ సలహదారు అంటూ ఒక వార్తను చూస్తాను వాస్తవానికి కేసీఆర్ ను మొత్తం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను విస్మరించడానికి కూడా వీల్ ఎందుకంటే తను చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్ని చేసి కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నాల్లో చాలా భాగం ఉద్యమం పన్నప్పుడల్లా ఏదో రకం చేసి లండుకో బండుకో ఏదో కార్యక్రమం ఎత్తుకున్నాడు కాదనిలేదు అది కాదనిలేము కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం లేదని అది అందరికి తెలుసు కాదు కాకపోతే అది దొంగతరంగా చేసినా ఇట్లా సాటి సాటు చేసినా ముంగటికి వచ్చి అయితే ముచ్చటి నేను చెప్పి అందేశ్రీ రచించిన జే జే తెలంగాణ జననీ జయ కేత్రం పాటను యథాతథంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదించిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించామని వెల్లడించారు రాష్ట్ర అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారని తెలిపారు కొత్త జీవనం తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అపోహలు తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ట ఇన్వడించేలా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు గురువారం సాయంత్రం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న స్థాయి సమావేశం నిర్వహించారు ఇదే అంశం పైన జే జై తెలంగాణ రాష్ట్ర గీతంగా ఫైనల్ చేశారు కేబినెట్ లో ఆమోదించారు ఇక మిగతా అంశాలన్నీ అసెంబ్లీ సమావేశం నిర్వహించి అందులో దాని ద్వారా నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది